సబ్స్క్రైబ్ చేయండి శ్యామ్ టెక్ ఇన్ తెలుగుని, పక్కన వచ్చే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి లేటెస్ట్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరే చూడడానికి. హాయ్ ఫ్రెండ్స్, హలో, నా పేరు శ్యామ్, మీరు చూస్తున్నారు శ్యామ్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే తెలుసా ఫ్రెండ్స్, మన మొబైల్లో సాంగ్స్ అనేది ఎలా మిక్స్ చేయాలి. ఫ్రెండ్స్, ఈ సాంగ్స్ అనేది మిక్స్ చేయడానికి మనకి చాలా యాప్స్ అనేవి మనకి ప్లేస్టోర్లో మార్కెట్లో చాలా లభిస్తున్నాయి ఫ్రెండ్స్. అన్నిటికంటే ప్రొఫెషనల్ యాప్ అనేది మనం ఈరోజు చూద్దాం. దాంట్లో ఫస్ట్ యాప్ వచ్చేసి క్రాస్ డీజే ఫ్రెండ్స్. క్రాస్ డీజే అనేది చాలా ప్రొఫెషనల్గా ఎడిట్ చేసుకోవచ్చు. దాని రేటింగ్ కూడా చాలా బాగుంది, దాన్ని చాలా మంది కూడా డౌన్లోడ్ చేసుకున్నారు. దాని రివ్యూస్ కూడా చాలా బాగానే ఇస్తున్నారు ఫ్రెండ్స్, చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. నేను అన్ని రీసెర్చ్ చేసే మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, యాప్ను కూడా మనం ఈరోజు ఇన్స్టాల్ చేసుకుందాం. ఎలా ఫ్రెండ్స్ అంటే, ఇప్పుడు దీంట్లో 2 యాప్స్ అనేవి మనకు లభిస్తుంటాయి. ఒక యాప్ వచ్చేసి 500 రూపీస్ వరకు మనం మనీ స్పెండ్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ యాప్ వచ్చేసి ఫ్రెండ్స్ దాంట్లో మనకి ఫ్రీగానే లభిస్తుంది. కానీ 2 యాప్స్ వచ్చేసి క్రాస్ డీజే, క్రాస్ డీజే ఫ్రెండ్స్. కానీ 2 రోజుకి కొంచెం తేడా ఉంటుంది. కానీ 2 సాంగ్ మిక్స్కి మాత్రం సేమ్ టు సేమ్ ఫ్రెండ్స్. దీనిలో మనకి బెస్ట్ ఫ్యూచర్ ఏంటంటే, 2 సాంగ్స్లలో మనము బేస్ ట్రిబుల్ అన్ని ట్రాక్స్ అనేవి 2 సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈజీగా మనకి పెద్ద ప్రొఫెషనల్ ఎడిట్ చేసినట్టు ఈ యాప్లో మనం అనేది ఎడిట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు డైరెక్ట్గా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఓకే, మనం స్క్రీన్లో కలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, హలో, నా పేరు శ్యామ్, మీరు చూస్తున్నారు శ్యామ్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇప్పుడు మన టాపిక్ అయితే ఇక్కడ చూడొచ్చు మనకి క్రాస్ డీజే ప్రో అనేది ఉంది ఫ్రెండ్స్. ఈ యాప్ అనేది మీకు చెప్పాను కదా, 500 మనీ ప్లస్ అని ఉంటుంది. ఇది ప్రో యాప్ ఫ్రెండ్స్. మీకు ఇది మనీ అనేది స్పెండ్ చేయాల్సి వస్తుంది. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసేసుకున్నాను కదా, దాని ద్వారా మీకు ఇది ఓపెన్ అండ్ అన్ఇన్స్టాల్ అనేది మీకు చూపిస్తుంది. చూడొచ్చు దీని రేటింగ్ వచ్చేసి 4.2 రేటింగ్. అండ్ నెక్స్ట్ మీకు చూపించాను కదా ఫ్రీ యాప్ అని, ఇది కూడా క్రాస్ డీజేనే కానీ జస్ట్ ఫ్రీ మిక్స్ ఫ్రెండ్స్ అంతే. ఇది చూడొచ్చు దీని రేటింగ్ అనేది చూడొచ్చు 4.2, సేమ్ రేటింగ్ ఫ్రెండ్స్. కానీ అది ప్రూ యాప్, ఇదేమో మిక్స్ ఇవ్వదు మీరు. జస్ట్ మిక్స్ చేయడానికి మాత్రమే ఇది మనకి యూస్ఫుల్ అనేది అవుతుంది. దాంట్లో మనకి మంచి మంచి ఫీచర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. యాప్ కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్, ఈ యాప్ కూడా మీకు చూపిస్తాను కానీ ఫ్రెండ్స్, మనకి మెయిన్ పాయింట్ కాబట్టి దీని యాప్ మీకు చూపించట్లేదు. ఎందుకంటే ఫ్రెండ్స్ మీకు మీ కింద 150 లక్షలు వచ్చినట్టయితే మీకు యాప్ అనేది మీకు టోటల్ రివ్యూ అని చూపిస్తాను. అలాగే డిస్క్రిప్షన్లో కూడా మీకు దాని లింక్ అనేది ఫ్రీగా ఎలా వాడాలో చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూస్తున్నాం ఇది మిక్స్ వైప్స్ కూడా, అది కూడా మిక్స్ వైప్స్ గురించే ఫ్రెండ్స్. ఓకే, ఇది మార్కెట్లోకి తెచ్చిన మిక్స్ వైప్స్. అండ్ ఇప్పుడు దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి. దీని రేటింగ్ అనేది కూడా మీరు చూసి దీన్ని ఇన్స్టాల్ మీరు చేసుకోవచ్చు. దీని రేటింగ్ కూడా మీరు వచ్చి ఫ్రెండ్స్ ఇక్కడ. ఓకే, దీన్ని ఇప్పుడు ఇన్స్టాల్ చేసేస్తున్నాను. ఓకే, ఓపెన్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, దీనికి స్క్రీన్ అనేది రొటేట్ అయిపోతుంది కదా. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు ఈ యాప్లో మాత్రం చాలా కొంచెం ఈజీగా ఉంది ఫ్రెండ్స్. మనకి ఇక్కడ డీజే మిక్సింగ్ చేయడానికి ఇది పెద్దగా ఇచ్చారు. కానీ ఇక్కడ క్లిక్ కొట్టినట్టయితే మనకి ఇక్కడ సాంగ్స్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. చూసి ఒక క్లిక్ దానికి యాడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ పైన ప్లస్ బటన్స్ ఉన్నాయి కదా, దాని మీద బ్లూ కలర్ కూడా ఆరెంజ్ కలర్ కొట్టండి. అక్కడ దాని మీద క్లిక్ చేసినట్టయితే మనకి సాంగ్ అనేది కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, నేను ఇప్పుడు సాంగ్ కూడా ప్లే చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, నేను ఏ సాంగ్ అంటే ఆ సాంగ్ ప్లే చేయవచ్చు. కానీ కాపరేట్ స్ట్రైక్ అనేది కూడా పడిపోతుంది కదా, దాని ద్వారా నీకు ఎన్కేస్ అనేది నేను ఓపెన్ చేసి మీకు చూపించడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, అలాగే మనం చూద్దాం ఈ సాంగ్ని వేరే సాంగ్ ఎలా కనిపించాలి. ఇక్కడ కింద కనిపిస్తుంది కదా ఇది ఫ్రెండ్స్, జస్ట్ ఇక్కడ రైట్ క్లిక్ చేసినట్టయితే ఈ సాంగ్ అనేది ప్లే అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ నీకు ఒక సాంగ్ అనేది డ్రాగ్ చేసి చూపిస్తాను మీకు. చూడొచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ మనకి 2 సాంగ్స్ అనేవి ప్లే అవుతున్నాయి. నేను ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఇప్పుడు సాంగ్ ఎక్కువ పెడతాను మీకు వినిపించడానికి, దాని ద్వారా నేను మాట్లాడకపోవచ్చు ఫ్రెండ్స్. మీరేమి అనుకోకండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ ఎలా మిక్స్ చేస్తాను సాంగ్స్. ఇక్కడ మీకు రైట్ క్లిక్ చేసినట్టయితే ఈ సాంగ్ అనేది ప్లే అవుతుంది, అలాగే లెఫ్ట్ క్లిక్ చేసినట్టయితే ఈ సాంగ్ అనేది ప్లే అవుతుంది. ఇక్కడ మధ్యలో మనకి ఇక్కడ చూడవచ్చు మధ్యలో ఒకటి పైన కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసినట్టయితే మనకి ఇక్కడ రికార్డ్ అనేది వస్తుంది, అన్లాక్ మిక్స్ రికార్డింగ్ ఫ్రెండ్స్. దీంట్లో మనకి అన్లాక్ చేసుకోవాల్సి వస్తుంది. దీన్ని కూడా మనకి ఎఫెక్ట్స్ అని ఉంది కదా, దాంట్లో మీకు ఇక్కడ ఒక వస్తుంది ఫ్రెండ్స్. నేను ఇప్పుడు మాట్లాడలేకపోతున్నాను, సౌండ్ ఎక్కువ నుంచి మీకు చూపించడం జరుగుతుంది.
అలాగే ఇక్కడ ఇక్కడ డ్రా చేసి ఓకే ఫ్రెండ్స్. మనకి ఇక్కడ మధ్యలో ఉంది కదా, ఇది మనకి లో ఫ్రెండ్స్, ఇది బేస్, ఇది బేస్కి మనకి హెల్ప్ఫుల్ అనేది అవుతుంది లో అనేది. అండ్ నెక్స్ట్ మిడిల్ వచ్చేసి అటిట్యూడ్ కాకుండా మిడిల్ మిడిల్ అనేది మనకి అడ్జస్ట్ చేసుకోవడానికి ఈ ఆప్షన్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది ఒకటి ట్రిపుల్గా మనకి పెంచుకోవచ్చు, మనకి తక్కువ అనేది కూడా మనం చేసుకోవచ్చు. ఇక్కడ కూడా ఈ రెండు కంపార్ట్మెంట్స్ వచ్చేసి ఈ కంపార్ట్మెంటే రైట్ దానికి, అండ్ ఈ కంపార్ట్మెంట్ వచ్చేసి లెఫ్ట్ దానికి ఫ్రెండ్స్. అలాగే పైన ఇక్కడ ఇది ఉంది కదా, దీనిలో మనకి ఒకటే సాంగ్ 2-3 times ప్లే చేయడానికి మీకు మళ్ళీ చూపిస్తున్నాం ఫ్రెండ్స్. నా వాయిస్ ఇన్పీజ్ అవ్వకపోవచ్చు. చూడొచ్చు ఫ్రెండ్స్ ఇలా మీకు అనేది మిక్స్ చేయడానికి ఇది లాభం కలుగుతుంది ఫ్రెండ్స్. అలాగే దీన్ని ఇంటూ ఎలా చేయాలో, పైన ఇంటూ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి మళ్ళీ దాని మీద క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. ఇది జస్ట్ ఇది వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ వాల్యూమ్ అనేది కూడా మనం సెలెక్ట్ చేసుకోవడం వస్తుంది. మనకి ఇక్కడ మనం ఒకటే సాంగ్ వాల్యూమ్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ మనకి ఇంకా ఫ్యూచర్స్ ఇవ్వడం ఏముందంటే ఇక్కడ క్యూ అనేది కూడా మనకి ఒకటి ఫ్యూచర్ అనేది ఇస్తారు ఫ్రెండ్స్. అలాగే మనకి ఇక్కడ మధ్యలో ఇక్కడ స్వైపింగ్ చేయడానికి కూడా మనకి డిజైన్ అనేది ఇచ్చారు. అలాగే మనకి స్పీడ్ స్లో కూడా మనకి ఇక్కడ సాంగ్ అనేది మనకి ఇచ్చింది. అలాగే పైన రికార్డింగ్ మాత్రం అన్లాక్ చేసుకోవాల్సి వస్తుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డబల్ ఉంది ఫ్రెండ్స్, ఇది కూడా మనం బై చేసుకోవాల్సి వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ప్రో వర్షన్ అనేది మీకు చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ప్రో వర్షన్ అనేది మనకి ఈజీగా మనకి ఎక్కడంటే అక్కడ యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇందాక దానికంటే ఇది చాలా బెస్ట్ యాప్ ఫ్రెండ్స్, అది దానికంటే దీనికి ఇది చాలా బెస్ట్ యాప్ ఉంటుంది ఫ్రెండ్స్. దానికంటే మంచి మంచి ఫీచర్స్ ఉంటాయి ఇక్కడ చూడొచ్చు. దానికి దీనికి కొంచెం మన డిఫరెన్స్ ఉంటుంది ఫ్రెండ్స్ చూడొచ్చు. ఇప్పుడు జస్ట్ మనకి ఇక్కడ ఓపెన్ చేసి వస్తున్నాను, ఒక సాంగ్ అనేది మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. చూడొచ్చు దీని క్వాలిటీ అనేది మనకి కొంచెం పెరగడం జరుగుతుంది ఫ్రెండ్స్. దానికంటే దీంట్లో క్వాలిటీ అనేది కొంచెం లిటిల్ బిట్ క్వాలిటీ అనేది మనకి దీనిలో పెరగడం జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్ మనకి దీంట్లో రికార్డింగ్ ఆప్షన్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడొచ్చు ఇక్కడ సెట్టింగ్ మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ రికార్డింగ్ అనేది కూడా మనకి చూసుకోవచ్చు. ఆటోమిక్స్ అని ఉంది, అడ్వాన్స్డ్ ఉంది, కీ లాక్ ఉంది, ట్యూటోరియల్స్ మనకి యాప్ గురించి తెలియకపోతే ఇక్కడ ఉంటుంది ఫ్రెండ్స్. క్వాంటైజ్ ఇది ఒకటి, మ్యాగ్నెట్ ఫ్రెండ్స్ రెండుకి అట్రాక్ట్ చేస్తుంది. ఇది వచ్చేసి మాస్టర్ మన సౌండ్ని కూడా ఇదే పెంచేస్తుంది. ఇప్పుడు మనం డైరెక్ట్గా ఇట్లా వాల్యూమ్ బటన్ అప్ టు డౌన్ చేసే బదులు మనం ఇక్కడ వచ్చేసి ఇట్లా పెంచుకుంటే మన వాల్యూమ్ అనేది కూడా మనకి ఇది పెరగడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చూడొచ్చు మన వాల్యూమ్ అనేది డౌన్ ఉంది కదా. చూడొచ్చు పెద్దగానే అయిపోయింది. అలాగే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఒక్కొక్క ట్యాబ్కి కూడా మనకి ఒక్కొక్క ప్లేస్టోర్ ఒక్కొక్క ట్యాబ్కి ఫ్రెండ్స్కి దానికి కూడా మనం గెయిన్ అనేది మనం దీంట్లో పెంచుకోవడం జరగవచ్చు. ఇక్కడ చూడొచ్చు బి ట్యాబ్ అండ్ నెక్స్ట్ ఏ ట్యాబ్ ఫ్రెండ్స్. ఇలాగే మీకు మంచి మంచి ఫీచర్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ మీకు చూడొచ్చు దీనికి దాంట్లో యాప్లో ఇందాక ఇక్కడ అన్లాక్ చేసుకోమని వస్తుంది కదా, దీనిలో మాత్రం మనకి అన్లాక్ చేసుకోమని వస్తలేదు. చూడొచ్చు ఇక్కడ ఏదో ఒకటి లోడ్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి నెట్ కనెక్షన్ లేదు కాబట్టి అక్కడ ఏం రావట్లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీంట్లో కూడా మనకి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా కొంచెం లిటిల్ బిట్ సైజ్ అనేది కొంచెం పెరగడం జరుగుతుంది. అండ్ దిస్ ఫ్రెండ్స్ ఇది చాలా బాగా వర్క్ చేస్తుంది ఫ్రెండ్స్ ఈ యాప్లో మనకి. చూడొచ్చు ఇక్కడ ఫిల్టర్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఫిల్టర్స్ మనకి ఏ ఫిల్టర్ కావాలో ఆ ఫిల్టర్స్ ఎలా తీసుకోవచ్చు. మనకి రెండు ట్యాబ్లకి ఈ యాప్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి రెండు సాంగ్స్ అనేది కూడా మిక్స్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే కింద ఉన్న లైక్ బటన్ క్లిక్ చేయండి, అలాగే పక్కన ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ టిక్ మనకి క్లిక్ చేయండి ఫ్రెండ్స్. దాని ద్వారా మీకు లాభాలు ఏంటంటే ఫ్రెండ్స్, ఫ్యూచర్లో నేను ఎక్కడ వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు టక్కుమైన నోటిఫికేషన్ అనేది ఒకటి వస్తుంది ఫ్రెండ్స్. ఆ నోటిఫికేషన్ ద్వారా మీరు అందరికంటే ముందుగా నా వీడియోస్ అనేవి మీరు చూడవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మన వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకుని మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.